హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 60 వోల్టేజ్, 72 వోల్టేజ్, 2 కిలోవాట్ బైక్ హబ్ మోటార్ కిట్. ఆల్రెడీ ఇంతకు ముందు అయితే వీడియోస్ చేసాం 72 వోల్టేజ్, 2 కిలోవాట్ బైక్ హబ్ మోటార్. కొద్దిగా స్పీడ్ తక్కువ ఉన్నది, ఇది టార్క్ ఎక్కువ ఉన్నది. దీంట్లో కొద్దిగా స్పెషల్ ఐటమ్స్ కొన్ని యాడ్ అయ్యి దానికోసం అయితే వీడియో చేస్తున్నాను. 60 వోల్టేజ్, 72 వోల్టేజ్, 2000 వాట్స్ బైక్ హబ్ మోటార్ కిట్, 17 ఇంచెస్. ఇక్కడైతే నేమ్ కూడా ఉంది, 60 వోల్టేజ్, 72 వోల్టేజ్, 2 కిలోవాట్ బైక్ హబ్ మోటార్ కిట్. వెరీ క్వాలిటీ, పీక్ పవర్, టార్క్ పవర్ సూపర్. ఇంకా బైక్ టాప్ స్పీడ్, మోటార్ యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 స్పీడ్ ఉంటుంది. 80, 72 వోల్టేజ్ మీద 80 స్పీడ్ అయితే వెళ్తుంది. 60 వోల్టేజ్ మీద 65 to 70, 60 ఆ రేంజ్లో ఉంటుంది. 72 వోల్టేజ్ మీద టార్క్ పవర్, పీక్ పవర్ అయితే విపరీతంగా ఉంటుంది, చాలా ఎక్కువ టార్క్ ఉంటుంది. అంటే టార్క్ అంటే మనం వేసే లోడ్ కానీ పికప్ కానీ చాలా ఎక్కువ తొందరలో పికప్ అయితే అందుకుంటుంది. దీంట్లో వచ్చే ఐటమ్ చూద్దాం. ఫస్ట్ 60 వోల్టేజ్, 72 వోల్టేజ్, 2 కిలోవాట్, 60 యాంపియర్ కంట్రోలర్. ఇది వచ్చేసరికి 16 యాంపియర్ కంట్రోలర్. ఇది డిస్ప్లే న్యూ మోడల్ స్పీడోమీటర్, కొత్తగా ఇంకా దిగింది. దిగిన వెంటనే ఒక 3-5 పీస్ అయితే ఆర్డర్ పెట్టాం. దాంట్లో అయితే ఒక పీస్ అయితే కస్టమర్కి అయితే అందిస్తున్నాం. క్వాలిటీ స్పీడోమీటర్ పర్ఫెక్ట్గా అయితే స్పీడ్ చూపిస్తుంది, కొద్ది క్వాలిటీగా అయితే బ్యాటరీ పర్ఫెక్ట్ కూడా చూపిస్తుంది. ఎల్సీడీ డిస్ప్లే టైప్ అయితే వస్తుంది, నార్మల్ కాకుండా వేరే మోడల్. మనం ఇప్పటి వరకు ఓడే ఈ రిక్సా స్పీడోమీటర్ కన్నా కొద్ది క్వాలిటీ అయితే ఇది. థ్రోటల్ అండ్ జంక్షన్ బాక్స్, 3 ఫేస్ లైన్స్ కలుపుకోవడానికి జంక్షన్ బాక్స్, అలాగే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల లేదా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు లేదన్నా బ్యాటరీ తీసేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఎంసీబీ ఆన్ చేసుకోవడానికి, ఆఫ్ చేసుకోవడానికి, అలాగే కటాఫ్ చేయడానికి ఎంసీబీ ఒకటి. అండ్ DC to DC కన్వర్టర్, బైక్ ఫ్రంట్ వచ్చే హెడ్ లైట్ ఎలగాలన్నా, అలాగే సిగ్నల్ లైట్స్, బ్యాక్ ఇండికేటర్స్, మనం ఏదైనా 12 వోల్టేజ్ మీద ఆపరేట్ అవ్వడం కోసం అయితే DC to DC కన్వర్టర్. ఇది వచ్చేసరికి సెంటర్ లాకింగ్. సెంటర్ లాకింగ్ వీడియోస్ మన వీడియోలో చాలా చేసాం, ఒకసారి దీంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీ లేకుండా కూడా సెన్సర్తో ఆన్ చేసుకోవచ్చు, మన వెహికల్ లాక్ చేసుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ముందు కీ ఉంటుంది, బ్యాక్ సైడ్కి వచ్చేసరికి దాని సెంటర్ లాకింగ్ వచ్చేసరికి బటన్స్ ఉంటాయి లాక్ చేసుకోవడానికి, అలాగే ఫుల్ లాక్, అన్లాక్, అలారం అండ్ సెల్ఫ్ స్టార్టింగ్ ఆప్షన్స్ ఇవి. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసరికి డిస్క్ బ్రేక్. ఇది వచ్చేసరికి మోటార్కి వచ్చేసరికి డ్రమ్ బ్రేక్ అయితే రాదు, ఓన్లీ డిస్క్ బ్రేక్ వస్తుంది, అది లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలి డిస్క్ బ్రేక్. ఇదేంటంటే స్కూటీ టైప్లో ఫ్రంట్కి ఎక్కువ వైర్ ఉంటుంది, లెంత్ వైరు. మనకి రెండు కూడా అంటే హ్యాండిల్, బైక్ వచ్చేసరికి హ్యాండిల్ దగ్గరే రైట్ సైడు ఫ్రంట్ బ్రేక్, లెఫ్ట్ సైడు బ్యాక్ బ్యాక్ రెండు కూడా ఒకే సైడ్ రావచ్చు. మనం పెట్టుకోవాలనుకుంటే స్కూటీ మోడల్లో లెఫ్ట్ సైడ్ బ్రేక్ కూడా ఉండుతుంది, రైట్ సైడ్ బ్రేక్ కూడా ఉంటుంది. మీకు అది నచ్చలేదనుకుంటే మీరు కొద్దిగా టాలెంట్ పర్సన్లో అయితే ఇదే బ్రేక్ని కాల్ కాడ పెట్టుకోవచ్చు. మన లెగ్ దగ్గర కొన్ని డిస్క్ బ్రేక్లు ఉంటాయి కదా, ఆ మోడల్లో మనం బైక్ మెకానిక్ షాప్కి తీసుకువెళ్తే దీని పైప్ని అయితే షార్ట్ చేసి దానికైతే దానికి ఏవైతే కావాలో వాళ్ళ దగ్గర ఐటమ్స్ ఉంటాయి, వాళ్ళు మన కాల్ దగ్గర కూడా బ్రేక్ వచ్చేటప్పుడు డిస్క్ బ్రేక్ అయితే సెట్ చేసుకోవచ్చు. మన ఇష్టం, మనం హ్యాండిల్ దగ్గరైనా పెట్టుకోవచ్చు లేదా కాల్ దగ్గరైనా పెట్టుకోవచ్చు. కాల్ దగ్గర పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా ప్రాసెస్ వేరేగా ఉంటుంది, బైక్ మెకానిక్ ని కలవాల్సి వస్తుంది. ఇదైతే కలవాల్సిన పని అయితే లేదు, డైరెక్ట్ గా బ్యాక్ అయితే బండికి అయితే ఇన్స్టాలేషన్ అయిపోద్ది. దీనికి వచ్చేసరికి హ్యాండిల్ కి ముందు గిప్ ఉంది కదా, ఆ హ్యాండిల్లో ఈ లాక్లు కొద్దిగా లూజ్ చేస్తే దాంట్లో వెళ్ళిపోతుంది, వెళ్ళిన వెంటనే దాన్ని మళ్ళీ టైట్ చేస్తే సైడ్ పోతుంది. నార్మల్ గా ఇక్కడ బ్రేక్ పట్టుకోవడమే, ఇందులో డిస్కాయలు అన్ని కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయి, ఏమి అయ్యాసం లేదు. ఇప్పుడు అసలు ఏంటంటే ఈ మోటార్ వచ్చేసరికి 60 వోల్టేజ్, 72 వోల్టేజ్, 2 కిలోవాట్ బైక్ హబ్ మోటార్ అని చెప్పాను కదా, ఇది హైబ్రిడ్ బైక్ హబ్ మోటార్. హైబ్రిడ్ అంటే పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రికల్ రెండింటిని కూడా రన్ చేస్తుంది. ఇది పెట్రోల్ ప్లస్ ఎలక్ట్రికల్. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్ కోసం పెట్టారు, రైట్ సైడ్కి వచ్చేసరికి చైన్ కోసం అయితే హోల్స్ ఉంటాయి, అంటే చైన్ స్ప్రాకెట్ ఫిట్ చేసుకోవడానికి 3 హోల్స్ ఉన్నాయి. బట్
చైన్ ఇది హైబ్రిడ్ కిట్టు. నా సొల్యూషన్ ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా చాలా మంది నన్ను కాంటాక్ట్ అవుతాను హైబ్రిడ్ గురించి చెప్పండి, హైబ్రిడ్ కిట్ల గురించి చెప్పండి అంటున్నారు. హైబ్రిడ్ నార్మల్ వీడియో ఎలక్ట్రికల్ వెహికల్ చేసేటప్పుడే కొన్ని వందల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా హైబ్రిడ్కి వచ్చేసరికి దీంట్లోనూ ఉంటాయి చాలా వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. నా సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్తున్నాను నేను, మళ్ళీ అంటే అప్పటికి మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో కొత్త కొత్త మోడల్స్ వస్తే నేను చెప్పలేను. ప్రజెంట్ ఉండే టైంలో హైబ్రిడ్ వెహికల్ అనేది కంపెనీ వాళ్ళు డిజైన్ చేస్తే కానీ మనం తీసుకుంటే బెటర్, కానీ మనం సొంతంగా హైబ్రిడ్ వెహికల్ తయారు చేసామంటే అది అంత క్వాలిటీ ఉండదు. బట్ ఓన్లీ కస్టమర్లకే చెప్తున్నాను, మెకానికల్కి వచ్చేసరికి వాళ్ళు టాలెంట్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా హైబ్రిడ్ని మెయింటైన్ చేయగలరు అని. అంటే ఎలక్ట్రికల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా చూసుకోగలరు మెకానికల్గా, ఇంజిన్ సైడ్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు చూసుకోగలరు. అది ఓన్లీ మెకానికల్ మాత్రమే, బై కస్టమర్లకు మాత్రం చాలా చిరగ్గా అనిపిస్తుంది. ఏదో ఒకటి కంప్లైంట్లు వస్తుంటుంది మీకు అతనికి, అంటే కస్టమర్కి తెలియదు, మళ్ళీ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి, అది పెద్ద ప్రాసెస్ వేరే. కనుక నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్లు ఎవరు కూడా హైబ్రిడ్కి అయితే సొల్యూషన్ చూసుకోవద్దు. కంపెనీ నుంచి వచ్చే మీకు డైరెక్ట్ కంపెనీ నుంచి అయితే వెహికల్స్ తీసుకుంటున్నారు అనుకోండి, కంపెనీ వాడు ఏంటంటే డిజైన్ చేసేస్తారు వాటి కోసమే, ఆ వెహికల్ కోసమే ఏ విధంగా రన్నింగ్ అవ్వాలనేది పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారం అయితే చేస్తారు. అప్పుడైతే తీసుకోవడం వల్ల తప్పు లేదు, బట్ హైబ్రిడ్ కిట్లు కొనేసి చేయడం వల్ల చాలా వరకు ప్రాసెస్ ఉంటుంది, కష్టం కూడా అనిపిస్తుంది. ఇదైతే హైబ్రిడ్ కిట్. మన ఇంజిన్ కూడా ఫిట్ చేసుకోవచ్చు అండ్ ఎలక్ట్రికల్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇంజిన్ ఫిట్తో ఫిట్ చేసేటప్పుడు కొద్ది ప్రాబ్లమ్స్, అంటే ఎలక్ట్రికల్గా ఒక 15 అంటే ఒక 50 ప్రాబ్లమ్స్ వచ్చి ఒక 50 ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి ఎలక్ట్రికల్ ఫిట్ చేసేటప్పుడు చిన్న చిన్నవి, అదే ఇంజిన్తో కూడా అంటే హైబ్రిడ్తో చేసేటప్పుడు కూడా 100 అవుతాయి, అంటే డబుల్ అవుతాయి ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా ఎదుర్కొంటూ వెళ్ళాలి, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ చేస్తూ వెళ్తుండాలి, అప్పుడే మన వెహికల్ అయితే సక్సెస్ అవుతుంది. అలాగే మన దగ్గర ఏ కస్టమర్కి ఉన్నా సరే ఏ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా మన యొక్క రూల్స్ ప్రకారం ఏ వైర్కి ఏది పెట్టుకోవాలి, ఇక్కడ అన్నిటిపైన కూడా మనకు నెంబర్స్ కనిపిస్తున్నాయి 1, 8 ఇలా ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క నెంబర్లు అయితే ఉన్నాయి. డీసీ టు డీసీ కన్వర్టర్ పైన ఎక్కడ 12 వోల్టేజ్ అవుట్పుట్ వస్తుంది, అలాగే ఇన్పుట్ ఎక్కడ చేసుకోవాలి. ఇక్కడ 3 నెంబర్ ఉంది, మన కంట్రోల్లో కూడా ఏదో ప్లేస్లో అయితే 3 నెంబర్ ఉంటుంది, ఇక్కడ ఉంది చూసారా 3 నెంబర్. అలాగే 5 ఉంది ఇక్కడ, సెంట్రల్ లాకింగ్లో 5 వస్తుంది. అలాగే అంటే 1 to 1, 2 to 2, 3 to 3, 3 4 to 4, 5 to 5, 6 to 6, 7 to 7, 8 to 8, 8 to 8 వరకు అయితే ఇక్కడ కనెక్ట్ చేస్తాం, అక్కడ వరకు అయితే జాకులు సరిపోయినాయి పర్ఫెక్ట్గా. కస్టమర్కి మళ్ళీ ఏ జాక్ ఎటు పెట్టుకోవాలనేది అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ చూస్తే జాకులు చాలా విపరీతంగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు అయితే ఉంటాయి. కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఏ జాక్ ఏది పెట్టుకోవాలనేది టోటల్గా అయితే దీనిపైన అయితే ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ప్రకారం ఫాలో అయితే చాలు. బట్ ఈ వైరింగ్ అనేది నేను ఇలా ఇప్పుడు ఎలా అయితే చెక్ చేస్తున్నానో అలా చెక్ చేయడానికి మాత్రమే నేను టైప్ చేశాను. అంటే నాకు వచ్చేటప్పుడు కిట్ అనేది ఇలా రాదు, నాకు వేరేగా వస్తుంది, మొత్తం మోడల్ మారిపోద్ది. నేను కస్టమర్ కోసం నేను సొంతంగా నేను ఒక 1 డే టైం తీసుకొని సొంతంగా మళ్ళీ నేను ఒక కొన్ని మార్పులు చేసుకొని కస్టమర్ అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఇలాంటి మోడిఫికేషన్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను చేసేది ఏంటంటే ఇలా చెక్ చేసుకోవడానికి, అంటే ఒకే దగ్గర అన్ని పెట్టి చెక్ చేసుకోవడానికే. బండికి పెట్టేటప్పుడు ఏంటంటే ఈ అంటే స్పీడోమీటర్ ముందుకు వస్తుంది, కంట్రోల్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది, అలాగే థ్రోట్ల ముందుకు వస్తుంది, లేదంటే వేరే వేరే ప్లేస్లు మారుస్తుంటాయి. ప్లేస్లు మారేటప్పుడు వైర్లు అనేవి పొట్టుగా ఉంటాయి. నేనేంటంటే దగ్గర పెట్టి చూపిస్తున్నాను కాబట్టి అన్ని ఆన్ అయిపోతాయి, అన్ని చక్కగా పనిచేస్తుంది. దూరం పెట్టేటప్పుడు ఏంటంటే వైర్ పొడవు సాలదు. అప్పుడు ఏంటంటే ఎవరు కస్టమర్ అయినా సరే ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్ కలుపుతున్నామో దగ్గర ఉండేటప్పుడు లాంగ్ అయ్యేటప్పుడు కూడా అదే వైర్ నుంచి అదే వైర్కి అయితే కనుక్కోవాలి. ఆ ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. వైరింగ్ కిట్లు అయితే ఎలక్ట్రికల్ వెహికల్లో వైరింగ్ కిట్ అయితే ఎవరు అమ్మరు, ఎందుకంటే సొంత టాలెంట్ పైన అయితే వెళ్ళాలి. వైరింగ్ కిట్లో అయితే అసలు రాదు. ఇంజిన్ బైక్ అయితే వైరింగ్ కిట్లు వస్తాయి, ఆ బండి పేరు చెప్తే వైరింగ్ కిట్ ఇస్తారు, ఓడుకోవాలి. దీంట్లో అయితే వైరింగ్ కిట్ అయితే రాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి మన టాలెంట్ బట్టి ముందుకు అయితే వెళ్ళాలి. దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 80 స్పీడ్ వెళ్తుంది అని చెప్పాను కదా. ఆర్పిఎం టెస్టింగ్ డివైజర్తో కూడా చెక్ చేశాను, అది వచ్చేసరికి మాకు 802 ఆర్పిఎం అయితే చూపించింది. పర్ఫెక్ట్ గా రెండు కూడా స్పీడ్ అండ్ ఆర్పిఎం ఒకేలా చూపించాయి, వెరీ క్వాలిటీ అయితే నాకు బాగా అనిపించింది. 2 కిలోవాట్లు సూపర్ అయితే నాకు అనిపించింది. దీని అయితే ఫస్ట్ వైర్లు అయితే కనెక్ట్ చేద్దాం. వైర్లు కనెక్ట్ చేసేటప్పుడు వీడియో తీసినా మీకు ఎటువంటి ప్రయోజనం అయితే ఉండదు, ఎందుకంటే ఎవరైతే కిట్స్ తీసుకుంటారో వాళ్ళకైతే అర్థం అవుతుంది, బట్ బయట వాళ్ళకైతే అర్థం కాదు. వైర్లు కనెక్ట్ చేసేటప్పుడు మీకు చిరాకు అనిపిస్తుంది, అందుకే వీడియో స్కిప్ చేసేసి జాకులు అన్ని కనెక్ట్ చేసేస్తే వెహికల్ ఆన్ చేద్దాం 60 వోల్టేజ్ మీద అండ్ 72 వోల్టేజ్ మీద. అలాగే స్పీడ్ చూపిద్దాం, అలాగే ఆర్పిఎం కూడా టెస్ట్ చేద్దాం. ఆల్ ఐటమ్స్ అయితే కనెక్ట్ చేస్తాం. దేనికి ఏది కనెక్ట్ చేసేయాలనేది ఈ నెంబర్స్ పైన ఉంటుంది కదా, కొద్ది సింపుల్ ప్రాసెస్ కాబట్టి కొద్ది తొందరగానే కనెక్ట్ చేస్తాం.
ఆల్ ఐటమ్స్ అన్ని కనెక్ట్ చేసిన ఒక సెంటర్ లాక్ని మాత్రమే కనెక్ట్ చేయలేదు, ఎందుకంటే నేను నైట్ టైం వీడియో తీస్తున్నాను, ఇది బాగా బజర్ ఎక్కువ వచ్చేస్తుంది, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బట్ ఏంటంటే వీడియో చూపిస్తాను, ఖచ్చితంగా బజర్ అయితే కలుపుతాను, కలిపేసి సెల్ఫ్ స్టార్టింగ్ ఎలా చేసుకోవాలి, కీ లేకుండా ఎలా ఆన్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ టైం అయితే నార్మల్గా మోటార్ చెక్ చేసుకొని లాస్ట్లో దాన్ని అయితే చూద్దాం. 72 వోల్టేజ్ ఇన్పుట్ చేశాను, కీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనం ఎంత వోల్టేజ్ ఇన్పుట్ చేసామనేది చెక్ చేద్దాం. ఒకసారి అయితే వోల్టేజ్ చెక్ చేసుకుందాం, ప్లస్ టు ప్లస్ మైనస్ టు మైనస్ 74.8 వోల్టేజ్ అయితే అప్రాక్సిమేట్లీ ఉంది. ఎంసీబీ ఆన్ చేశాను, 82 వోల్టేజ్ అయితే వచ్చేసింది. అంటే 72 వోల్టేజ్లో హై వోల్టేజ్ వచ్చేసరికి 82, 80, 84 ఆ రేంజ్లో ఉంటాయి, అక్కడ వేసే బ్యాటరీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. నేను ఏంటంటే నా దగ్గర 72 వోల్టేజ్ బ్యాటరీ లేదు, నేను కొన్ని బ్యాటరీస్ అయితే సిరీస్ కనెక్టింగ్ చేసి అయితే వాడుతున్నాను, ఓన్లీ చెకింగ్ పర్పస్లే కాబట్టి. 82 వోల్టేజ్ పక్కాగా అయితే వస్తుంది, ఓకే. ఒకసారి అయితే కీ ఆన్ చేద్దాం, ఇది వచ్చేసరికి ఎల్సీడీ డిస్ప్లే అని చెప్పాను కదా, పైన కవర్ ఉండడం వల్ల అయితే మనకైతే కొద్దిగా బెర్రగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు దగ్గరికి వెళ్దాం, మనకు అందులో స్పీడోమీటర్లో స్పీడ్ చూపిస్తుంది, అలాగే మనకు ఆల్రెడీ 2 km అనేది రన్నింగ్ అయినట్టు చూపిస్తుంది. జస్ట్ 2 km కాదు, అది 2 meters ఎలా ఉంటుంది కదా ఆ రేంజ్లో రీడింగ్ అయింది. అంటే ఇక్కడ నార్మల్గా చెక్ చేస్తున్నాం కాబట్టి అది రీడింగ్ అయ్యి అలా ఉండిపోయింది. స్పీడోమీటర్ అయితే 0లో వస్తుంది, ప్రతి 1 km నోట్ చేస్తుంటుంది. ఇక్కడ స్పీడ్ అయితే ముందున్నది ఏంటంటే 50 చూస్తున్నాయి కదా, ఇక్కడైతే మనకు స్పీడ్ చూపిస్తుంది, ఇక్కడైతే కిలోమీటర్ లోడ్ చేస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ సిగ్నల్ లైట్, రైట్ సైడ్ సిగ్నల్ లైట్, ఫ్రంట్ హెడ్ లైట్ ఆన్ అయిందో లేదో అనేది సింబల్స్ కూడా చూపిస్తాయి. దానికోసం అయితే ఈ వైర్స్ ఇవైతే ఇప్పుడు కనెక్ట్ చేయడం అయితే అవ్వదు. ఎందుకు అవ్వదు అంటేనంటే వెహికల్ ఉండేటప్పుడు మాత్రమే కనెక్ట్ చేయడానికి అయితే అవుతుంది, ఇప్పుడు నార్మల్గా అయితే అవ్వదు ఇంకా. అందుకే సైడ్కి పెట్టాను, కస్టమర్ అడిగిన తర్వాత, ఇప్పుడు కస్టమర్ అడిగిన తర్వాత ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలనేది తర్వాత ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా అయితే మోటార్ అయితే ఆన్ చేద్దాం, స్లో మోషన్స్తో చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది. టాప్ స్పీడ్ ఈజ్ 80, 80 స్పీడ్తో అయితే వెళ్తుంది వెహికల్. ఒకసారి అయితే ఆన్ చేస్తా,